తెనాలి రామకృష్ణుడు హాస్యకథలు. 5వ భాగం. రామకృష్ణుడు వరం పొందుట. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన అష్ట దిగ్గజాలతో పాటు కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని వాహ్యాళికి వెళ్ళాడు. అందరూ కలిసి తుంగభద్రా నదిని దాటి చాలా దూరం ప్రయాణం చేశారు. ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని వీరభద్ర గజపతి కనిగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. వీరభద్ర గజపతి చాలా కాలంగా శ్రీకృష్ణదేవరాయలపై దాడి చేయాలని ఆలోచిస్తూ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తన ప్రాంతానికి వాహ్యావళికి వచ్చిన విషయం వీరభద్ర గజపతికి వేగుల ద్వారా తెలిసింది. రాయలను పట్టుకుని బంధించటానికి తనకు సమయం కలిసి వచ్చినట్లుగా భావించాడు. కొంతమంది సైనికులతో వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల్ని బంధించి తీసుకురమ్మని తన సైన్యాధ్యక్షుణ్ణి ఆదేశించాడు. తన దగ్గర ఉన్న కొద్ది మంది సైనికులతోనే రాయలు గజపతి సైనికులను ఎదుర్కొని అనేక మంది శత్రు సైనికులను అంతమొందించాడు. గజపతి సైన్యాధ్యక్షుడు గోవిందరాయుడు శ్రీకృష్ణరాయలతో తలపడ్డారు. అతనితో తీవ్రంగా యుద్ధం చేసి రాయలు అలసిపోయాడు. ఆ యుద్ధంలో రాయలు గెలవడం కష్టమని అందరూ అనుకున్నారు. అష్టదిగ్గజాలైన కౌలందరూ ఆ ప్రమాదంలోంచి బయటపడడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా రాయల్ని ప్రమాదం నుండి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అష్టదిగ్గజాలు. సరిగ్గా అదే సమయంలో తెనాలి రామకృష్ణుడు గోవిందరాయుడు వినేటట్లుగా ఒక పెద్ద పద్యాన్ని ఒక దానిని చదివాడు. దాని అర్థం గోవిందరాయుడు ఎద్దుకు పుట్టినవాడు కావడం వల్ల అతనొక జంతువు అయితే అతడు ఎప్పుడూ గడ్డి తినడు, కేవలం యుద్ధంలో శత్రువులను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే గడ్డి తింటాడు అని. రామకృష్ణుని పద్యం విన్న మరుక్షణమే గోవిందరాయుడు కింద పడి నెత్తురు కక్కుని చనిపోయాడు. రామకృష్ణుని కవిత గోవిందరాయుడి పాలిట శాపంగా పనిచేసిందని అందరూ భావించారు. అందువల్లనే అతడు నెత్తురు కక్కి చనిపోయాడనుకున్నాడు. గోవిందరాయుడు చనిపోవడంతో అతనితో పాటు ఉన్న సైనికులందరూ అక్కడి నుంచి భయంతో పారిపోయారు. రామకృష్ణుని పద్యానికి ఉన్న శక్తిని తలుచుకుని అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ రామకృష్ణుని పొగిడారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా సంతోషంతో, రామకృష్ణ, ఇంతవరకు నీ కవిత్వానికి ఉన్న శక్తి నాకు తెలియదు. నీవు ఈరోజు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోలేనిది. నాతో పాటు మన సామ్రాజ్యాన్ని కూడా కాపాడావు అని ప్రశంసించాడు. అంతేకాక రామకృష్ణుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. మహారాజా, మీ దయవల్ల మీ ఆస్థానంలోని నేను, మన పండితులందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతున్నాం. మిమ్మల్ని రక్షించుకోవడం అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడమే. మాకు మీ దయచాలు, మరే ఇతర వరాలు వద్దు అన్నాడు రామకృష్ణుడు. లేదు, నువ్వు తప్పక ఏదో ఒక వరం కోరుకోవాలి అని రాయలు రామకృష్ణుని బలవంతం చేశాడు. అప్పుడు రామకృష్ణ, మహారాజా, మీ దయవల్ల నేను, నా కుటుంబం హాయిగా జీవించగలుగుతున్నాం. అయితే నా ప్రవృత్తి రీత్యా నేను అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటాను. అవి మీకు తప్పులుగా అనిపించవచ్చు. అయితే రోజుకు 100 తప్పుల వరకు మీరు నన్ను భరించండి. ఇందుకు మీరు అంగీకరిస్తే అదే నాకు మీరిచ్చే పెద్ద వరం అని అన్నాడు. అందుకు రాయలు అంగీకరించాడు. రామకృష్ణునికి ఆ వరం ఇవ్వబడింది. అందరూ సంతోషంతో రాజధాని చేరుకున్నారు. కథ సమాప్తం.